మీకు బాగా ఎలివేట్ చేసిన మూవీ ఆ మీరు జెట్ స్పీడ్ది అవునా? అది ఒక్కసారి ట్రై చేద్దామా? జెట్ స్పీడ్ వచ్చేసిన సరేదా అది ఒక్కసారి ట్రై చేస్తాను. ఇప్పుడు అంత సీరియస్ గా రాదు అంటే నేను ట్రై చేస్తాను పవన్ గారి డైలాగు. మీరు ట్రై చేయండి నేను ట్రై చేస్తాను. సూపర్ 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 ఉమెన్ అంటే అల్వాల్లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్ 15 నిమిషాలు పట్టిందమ్మా మీకు. అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అయితే జెట్ స్పీడ్ వచ్చేసినాను సార్. ఆయన ఆ వా అన్నప్పుడు కూడా ఒక ఎంతైనా ఎదుటి వ్యక్తి కొంచెం గట్టిగా మాట్లాడితే మనకి ఒక ఒక కంగు అంటుంది ఒక చిన్నది. అంత దాంట్లో కూడా నేను సైలెంట్గా కూర్చోవాలి అంటే యాజ్ ఏ ఆడియన్స్ నాకు చాలా కష్టం. అండ్ ఇమాజిన్ అది కూడా మీరు పవన్ గారి ముందు నిలబడి ఆయన ముందు నిలబడి అలాంటి డైలాగ్ చెప్పడము. ఒకప్పుడు నేను సార్ ఒకసారి చూస్తే బాగుండు నేను ఆయన చూడలేకపోయాను అనుకున్నాను. సో అలాంటిది నేనే ఆయన ఆపోజిట్లో నుంచి వర్క్ చేస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్గా. సో ఆఫర్ వచ్చినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ కొంచెం భయం చాలా భయం అయితే ఉంది. బేసికలీ ఎక్కడ ఏం మిస్టేక్ చేస్తానని ఒక కడుపులో బటర్ఫ్లైస్ ఫీలింగ్స్ అవన్నీ శృతి హాసన్ లాగా లోపల లోపల చాలా వేసేసుకున్నాను. ఆ సినిమాలో చెప్పినట్టు నేను చాలా వేసేసుకున్నాను లోపల అన్ని నా ఎమోషన్స్ నా అన్ని కూడా ఆ సీన్స్ జరిగేటప్పుడు మొత్తం కోర్ట్ సీన్స్ జరిగేటప్పుడు ఆ సినిమా జరిగేటప్పుడు నేను ఏదైనా ఎవరు ఏది ఇచ్చినా కాంప్లిమెంట్ నేను లోపల లోపలే తీసుకున్నాను అందరికీ కూడా. నవ్వితే ఎక్కడ పోతుందనో అని భయం మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటారని ఒక భయం నాకు. మీరు ఏకంగా ఆ మూవీకి మాత్రం శృతి హాసన్ గారిని ఫాలో అయిపోయారు చాలా.